కన్ఫ్యూజన్ జయరాంపురం జోగారా వీధిలో ఇంటి నెంబర్ 10 అవునా కాదా చెప్పండి అవును 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 సారి డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు ఇది కాదండి ఏమండి ఇది డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు కాదు అని నా మీద ఒట్టేసి చెప్పండి ఆ చేయగా ఈ చేయి నీ తోడుగా ఆకాశం తోడుగా భూదేవి తోడుగా పంచభూతాల తోడుగా సప్త సముద్రాల తోడుగా ఎదురింటి వెనకింటి ఇరుగు పొరుగిళ్ల వారి తోడుగా నిశ్చయముగా ఇది సత్యము ఇది డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు కాదు అమ్మయ్యా ఇప్పుడు నిజంగా నమ్మకం కుదిరిందండి వస్తాను మీదే ఆలస్యం అవును నాకు ఒక చిన్న సందేహం మీ ఇంటిని మీరే దొరుకుంటారా ఏ మీరు దొలి పెడతారా చెప్తారు గారే ఎవడండి నా చీపండి ఎవడి శ్రీరాములు గారికి జై 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 బాగానే దొరుకుతున్నారే అసలు డాక్టర్ శ్రీరాములు గారు నేను ఇల్లు దొరకడం పోటీల్లో ఎప్పుడు ఫస్టే దొలిపింది చాలు గాని ఇక మీరు బయటికి వెళ్ళండి స్త్రీగా దొరుకుతారంటే మొహమాట పడతారేమిటండి పూర్తిగా దొరిపించుకోండి పైగా నేను ఇంటికి పోయి చేసేదేం లేదు అందులోనూ ఈలోగా ఆయన వచ్చేస్తారు కదా ఆయన ఎవరు అదే డాక్టర్ శ్రీరాములు గారు గెట్ అవుట్ ఇది డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు కాదు హలో లేదంటే ఇంకా ఆలస్యంగా వచ్చి ఉండేవాడిని బైది బై డాక్టర్ శ్రీరాములు గారి ఇదేనండి ఇదేనండి అవునండి డాక్టర్ శ్రీరాములు గారు మీకోసం 10 రోజులు ఎదురు చూస్తున్నారు రండి వదలండి ఆయన రెస్ట్ తీసుకునేవండి అసలు ఆయన బీపీ ఎక్కువ మళ్ళీ అమ్మమ్మ అలా అంటే ఎలా శ్రీరాములు గారు బెంగ పెట్టుకుంటారు రండి వద్దండి ఆయన నన్ను చూస్తే ఆనందం తట్టుకోలేదు కుదరదండి మిమ్మల్ని వదిలేస్తే ఆయన నా మీద చాలా కోపడతారు రండి రావాలి మరి కూర్చోండి మీకు మరీ మొహమాటో ఇప్పుడు చెప్పండి మీరేం తీసుకుంటారు కాఫీయా టీయా జ్యూసా మజ్జిగా వద్దండి వదిలేస్తే పారిపోతాను అది మాత్రం కుదరదు ఉండండి నేను వెళ్ళి శ్రీరాములు గారిని పిలుస్తాను ఇదేదో రివర్స్ అటాక్ లా ఉంది చూడండి పారిపోకూడదు ఇదేదో గొప్ప అటాక్ లా ఉంది ఏ రౌడీ నా కొడుకును పిలిచుంటుంది నన్ను చితక బాధడానికి ఉండు ఇక్కడ ఎక్కడైనా ఉండడం చూద్దాం రౌడీ గారు రౌడీ గారు రౌడీ గారు రౌడీ గారు త్వరగా వచ్చేసింది నాలుగు చాక్లెట్ ఇస్తాం వచ్చేసింది ఇతరేనమ్మా నువ్వు చెప్పిన పిచ్చివాడు ఇంజక్షన్ ఇస్తే చాలు పిచ్చి కాస్త ఫాట్ పడిపోతుంది ప్లీజ్ బాబు నేను ఇంజక్షన్ చేసి చాలా రోజులు అయ్యాయి చూడు నా నీడిల్ విరిగిపోయింది పక్క ఇంట్లో పశువులు డాక్టర్ ఉన్నారు అతను ఇచ్చిన నీడిల్ ఇది ప్లీజ్ ఒక ఇంజక్షన్ దండం పెట్టాను పారిపోయాడు చూసావమ్మా సరే నువ్వు వేసుకో అందరూ పారిపోయారే సరే నేను ట్రై చేస్తాను ఒరే సుందరమూర్తి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయి నన్ను ప్రేమించడం లేదు చిక్కుకేరే గురువు గారి దగ్గరికి వెళ్దాం అనుకుంటే ఆయన చైనా టూర్లో ఉన్నారు ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పరా ఒరే మోహన్ ఓ పని చేయి ఆ అమ్మాయి నువ్వు మర్చిపో నువ్వు చచ్చిపో వెదవు జోకులేసామంటే ఎటెక్కిచ్చేస్తాను కోపడగరా అందమైన ఉద్యోగం చేసే అమ్మాయి ఉంది జీతం 1200 ఎవరో కాదు నా కజిన్ సిస్టర్ అనగా మా పెద్దమ్మగారి అమ్మాయి నువ్వంటే రేపు బాటి ముహూర్తం పెట్టి చేస్తాను అబ్బా జీతం ఎక్కువ తక్కువ గురించి కదరా ఆ అమ్మాయిని నిజంగా ప్రేమించాను సరే ఈ గొడవంత ఎందుకు గానీ నేను అడ్రస్ చెప్తాను అక్కడ ప్రేమించడంలో సులువులు ట్రిక్కులు తెలిసిన పైన ఉన్నాడు అతని పేరేమిటి ప్రేమరోగ్ ఆయనకు ఒకసారి ప్రేమరోగ్ వచ్చి బతికాడట అందుకని ఆ పేరు పెట్టారు ఆకుపచ్చ సీరగట్టి శిలకో శిలకు ఆ గిలక బావి కాడ నువ్వు శిలకో శిలకు అవ్వలక బోసుకున్నావే శిలకో శిలకు నీ వయ్యారం ఎన్నెట్లో శిలకో శిలకు ఆపు 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 ప్రేమించడం ఎలాగో చెప్పంటే పాటలు పాడతావేంటి ప్రేమరావు పాటలు పాడడం కూడా ప్రేమించడంలో పార్టీనండి ఓహో ఆ తర్వాత నేర్చుకుంటాను ముందు ప్రేమించడం ఎలాగో చెప్పేసి
अच्छे सरग् विन अम्मा मन अड़की वेदी आम प्रेम अंतन अभी लव अटाक अभी चुप का चूपचु अर्थं ओहो चूपे सर ना तो रही ना लेटेस्ट लवर दिब्बरोट्टेल सुब्बुलक्ष्मी गारिकि वेल्दाम నేను రెచ్చిపోయి ప్రేమించేస్తాను బాగా చూడండి ఇక్కడ కాదు అక్కడ ఎవరంగా రాసుకోండి అంతే ఫినిష్ రెడీ రెడీ ఏ ట్రై మజోర్గుండే అవరం యాహూ ఏటి గోడన కథలు తీరేడ నేర్చుకున్నావ్ ఏటి కాదే నిన్ను ఇయాల రెచ్చిపోయి ప్రేమించేస్తాను రాయా అలాగే నీ కాదన్ననా ఎండిపోయిన పొగకాడల లాంటి నీ పెదాలు పండిపోయిన రావేకుల లాంటి నీ చెక్కిళ్ళు ఉబ్బిపోయిన బూరెల లాంటి నీ బుగ్గలు తవ లాంటి నీ మెడ జరుగుట్టు లాంటి నీ జడ చపాతీని అబ్బా నువ్వేనా బుబ్బా ఓకే रिचिपो प्रेम एंटन पोगा पड़पोन राजाकुलाइन पुरी ऐंटी बुग्गल ओहोला मेड जर्रकुटा जड बस नी यव्वा रवेना రాకెల్ ఈ సంగతి మా గురుగారు చెప్పలేదే ఒక్కడది కుట్టేసి